ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వైష్ణవి, మీ ఆయన ఇక్కడున్నాడో లేదో తెలియదు కానీ నీకు మాత్రం ఇది నీ అత్తారిల్లే. అంటే నాకు తెలియక. మీ అక్క స్వీట్ తీసుకొస్తోంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? తను మీ ఆదిబావ వైఫ్, తను మీ బాబీబావ వైఫ్. ఇద్దరూ నీకు అక్కలవుతారమ్మా. మమ్మీ, ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను, వెళ్ళిపోతాం పదండి. ఏమైంది? వాళ్ళు నీకు కోడళ్ళు అవ్వచ్చు, మా డాడీ కూతుళ్ళు అనుకోవచ్చు, కానీ నాకు మాత్రం వాళ్ళు శత్రువులే. కాఫీ షాప్ లో నన్ను అవమానించింది వీళ్ళే మమ్మీ. అంటే కాఫీ షాప్ లో లోకేశ్వర్ని, కాఫీ షాప్ లో గొడవైంది మా ఇద్దరికే. అయినా ఈవిడొచ్చి చాలా ఓవర్ యాక్షన్ చేసింది. మా లోకేశ్వర్ నువ్వు కాఫీ షాప్ లో ఏదో అవమానం చేసావని అది ఇంటికొచ్చి ఏడిస్తే గుండెమ్మ దాన్ని తీసుకుని దగ్గరికి వచ్చిందమ్మా. యాక్చువల్లీ తను ఎవరు అవమానించారని మా వదిన తనకి సపోర్ట్ చేసి గొడవ పడ్డానికి వచ్చింది, కానీ లేదంటే చాలా మంచిది మా వదిన. చూడమ్మా, వాళ్ళెవరో తెలుసుంటే వాళ్లతో నువ్వు గొడవ పడేదానివా? నువ్వెవరో తెలుసుంటే వాళ్ళు నీతో గొడవ పడేవాళ్ళా? అనుకోకుండా జరిగింది కదా, వదిలేసి. అవునమ్మా, మనమంతా రిలేటివ్స్, ఏదో తెలియకుండా జరిగిపోయింది కదా, లీవ్ ఇట్. వైష్ణవి, మీ ఇద్దరి మధ్యన జరిగిన గొడవలో తప్పు ఎవరిది ఎంతుందో నాకు తెలియదు, కానీ నా చెల్లెల్ని అవమానించవనేసరికి నేను తట్టుకోలేకపోయాను. అందుకే నీ విషయంలో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశాను. నేను సారీ చెప్తున్నాను కదా, అవన్నీ మర్చిపో. ఇప్పటి వరకు మేమిద్దరం అక్క చెల్లెళ్ళం, ఇక నుంచి నీతో కలుపుకొని ముగ్గురం అక్క చెల్లెళ్ళం, సరేనా? ఏంటమ్మా, మీ అక్క నీకు సారీ చెప్పింది కదా, ఇంకా నీ కోపం తగ్గడం లేదా? కొంచెం కోపం తగ్గించుకోవే. ఏది నవ్వు? నవ్వమ్మా, నవ్వు. ఇదిగో నవ్వేయమ్మా ఒకసారి, అంతే అయిపోయింది. వైష్ణవి, స్వీట్ తీసుకో. అక్క, చెల్లెలకి నేను ఇస్తాను. ఇయ్యమ్మా. సారీ, స్లిప్ అయిపోయింది. ఇది నాకెంత ఇష్టమైన డ్రెస్ తెలుసా? చూడమ్మా, అక్కడ వాష్రూమ్ ఉంది, వెళ్ళి కడుక్కొచ్చేసి. వాష్ చేసుకున్నావా వైష్ణవి? తమాషాగా ఉంది కదూ,
అక్క చెల్లెలం అయ్యుండి ఒకరికొకరిని తెలియకుండా గొడవ పడ్డాం. తమాషానా? నీకు తమాషాగా ఉందేమో. నువ్వు చేసిన దాన్ని తలుచుకుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. అది కాదు చెల్లి. హే, ఎవరే నీకు చెల్లి? నేనా? నీలాంటి దరిద్రమైన పర్సనాలిటీ నాకు అక్కయ్య ఉంటే చిన్నప్పుడే దాన్ని బయటకు విసిరేమని చెప్పేదాన్ని. వైష్ణవి, జరిగింది పొరపాటున జరిగిందని చెప్తున్నాను కదా, ఇంకేంటి? పొరపాటని మీరు సరిపెట్టుకున్నా నేను మర్చిపోను. మా డాడీకి చెల్లుందని తన్ని కలవాలని రోజు ఏడుస్తూ ఉంటే సరే అని చెప్పి ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నా. ఇది మీ ఇల్లని, మీరుంటున్నారని తెలిస్తే వాళ్ళని కూడా ఇక్కడికి రానిచ్చేదాన్ని కాదు. అక్కడ బాగానే మాట్లాడావు కదా. అందరూ ఉన్నారని మాట్లాడాను, కానీ మీరు చేసిన అవమానాన్ని మాత్రం మర్చిపోను. ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టను. హే, దించవే చెయ్యి. ఏంటి, మంచిగా మాట్లాడుతుంటే పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? అందరి ముందు సారీ చెప్పింది నేను నీకు భయపడనుకుంటున్నావా? మనం బంధువులమని. ఈ బంధుత్వాలు నాకు అవసరం లేదు. మాకు కావాలి, మా అత్తయ్య గారికి, వాళ్ళ అన్నయ్య ప్రేమ కావాలి, మీ నాన్నకి వాళ్ళ చెల్లెలి అభిమానం కావాలి. ఎప్పుడో విడిపోయిన బంధం కలకాలం కలిసి ఉండాలి. నాలాంటి అక్కుంటే బయటికి విసిరి పారేమని చెప్పేదాన్ని కాదే. నీలాంటి హెడ్ వెయిట్ ఉన్న చెల్లెలుండుంటే హెడ్ వెయిట్ దించి నలుగు తన్ని మరీ దారిలో పెట్టుండేదాన్ని. ఇదిగో గుండమ్మ చెప్పిందంటే కీర్తనమే. ఇక నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు ఉంటాయి. పద్ధతులు తెలుసుకో, కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకో. చిన్న పిల్లవి కాబట్టి ఫస్ట్ టైం మాటలతో చెప్తున్నాను, బుద్ధిగా విను. లేదనుకో, బడిత పూజే. అర్థమైందా? పద పొట్టి బుడంకాయ్. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.